హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చాలామంది వేశ్యలను చూస్తూ ఉంటాం. వారు పుట్టుకతో వేశ్యలుగా మారరు. కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆ వృత్తిలోకి వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక అమ్మాయి వేశ్యగా ఎందుకు మారవలసి వచ్చింది, ఆ అమ్మాయి గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ముంబైలో నివసించే ఇద్దరు దంపతులకు సీత అనే అమ్మాయి ఉండేది. వీరికి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకు సీత పుట్టింది. అందుకే ఎంతో ప్రేమగా సీతను పెంచుకున్నారు. తాను ఏదడిగితే అది వెంటనే తెచ్చివ్వడం తమ తల్లిదండ్రులకు చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలకు సీత పెద్దదైన తర్వాత తన తల్లిదండ్రులకు సీతకు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు. సీతకు పెళ్ళైన కొన్ని రోజులకు సీత గర్భవతి అవుతుంది. 9 నెలలు పూర్తయిన తర్వాత సీత ఒక పాప పుడుతుంది. సీతను తన పాపను చూడడానికి వచ్చినప్పుడు కారు ప్రమాదంలో సీత తల్లిదండ్రులు, అత్తమామలు, తన భర్త మరణిస్తారు. అప్పటి నుంచి సీత జీవితంలో కష్టాలు మొదలవుతాయి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా దేనికి లోటు లేకుండా పెరిగిన తనకు ఒక్కసారిగా తన అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోతారు. తనను, తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి తన కూతుర్ని పోషించుకోవడానికి ఒక వేశ్యగా మారుతుంది. అందుకే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. దేవుడు ఎవరి తలరాతను ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిన సీత జీవితం ఒక్కసారిగా తనకు పుట్టిన బిడ్డను పోషించడానికి ఒక వేశ్యలాగా మారేగా తన జీవితాన్ని మొత్తంగా మార్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.